విజయం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంకో విషయం కూడా ఈ సందర్భంలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇనిషియల్గా మన దేశానికే తెలంగాణ కాదు, సరే కొందరు తెలుగులో లేదో అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు, పెద్ద ఇష్యూ కాదు. కానీ మన దేశానికే ఇటువంటి విపత్తు వస్తే ఎదుర్కొనే నైపుణ్యం లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టండి, కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా 10 కిట్లు లేని దుస్థితి, 10 కిట్లు కూడా. ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్లో ప్రీతి సుడాన్ గారు అని చెప్పి హెల్త్ సెక్రటరీ గారు ఆమెనే చెప్పినారు. అప్పటిదాకా మనం ఏంటంటే డిపెండెంట్ కంట్రీ, ప్రతిదీ ఇంపోర్టు ఇంపోర్టు ఇంపోర్టు, ప్రతి చిన్న సబ్జెక్ట్ కూడా ఇంపోర్టు. ఈవెన్ మాస్క్ ముక్కు పెట్టుకున్న మాస్క్ N95 మాస్క్ కూడా ఇంపోర్టే. ఆ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, ఆ కిట్ పీపీఈ కిట్ కూడా ఇంపోర్టే. ఎక్కడ లేవు, ఎక్కడ ఒకటి కూడా లేదు మన దగ్గర. ఇంకా నయం కొన్ని ఎయిడ్స్ బాబత్ పాత కిట్లు ఉంటే మినిస్టర్ గారు దాన్ని గామా రేస్ ట్రీట్మెంట్ చేయించి కొన్ని ఇనిషియల్గా వాడినాం. తర్వాత రాజేందర్ గారు అంటే ఎట్లా ఉంటుందంటే, రాజేందర్ గారు కష్టపడి బెంగళూరులో పట్టుకున్న 15,000 కిట్స్ కానీ ఇస్తా అంటే కొంచెం ఎక్కువ డబ్బు ఇచ్చినా కొందామంటే అక్కడ పోలీసు దాన్ని సీజ్ చేశారు. మనం రానియలే, ఎక్కడ వాళ్ళు అక్కడ యాంగ్జైటీ కాబట్టి ఆ రాష్ట్రం వాళ్ళు వాళ్ళు అక్కడనే లాగేసుకున్నారు. అంత కఠినం ఉండే ఆ స్టేజ్ నుంచి మనం ఇప్పుడు చాలా అద్భుతమైన స్టేజ్కి చేరుకున్నాం. 10 లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చినాం, అందులో ఆల్మోస్ట్ 5,60,000 కిట్లు మన హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. ఇప్పుడు మనకు సరిపోను కాదు, అవసరమైతే పక్క రాష్ట్రం కూడా సాయం చేసే స్థాయిలో మనం ఉన్నాం. మెడికల్ ఎక్విప్మెంట్ విషయంలో అవి మెడిసిన్స్